करोना निवारण कृषि चेस्तुन पारिशुद्य सिब्बंदी की ग्रीन अंबेसडर द्वारा कृष्णा जिला मैलवरम नियोजकवर्गम एमएलए वेंकट कृष्ण प्रसाद दुस्तुलु रक्षण कवचालनु अंदजेशारु। మైలవరం టౌన్ లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు। గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారని గుర్తు చేశారు। అనంతరం వాలంటీర్లకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మైలవరం మండల ఎంపీడీఓ సుబ్బారావు సచివాలయ ఈవో సాంబశివరావు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు। భగవంతుడు ఆశీర్వదించి పుష్కలంగా వర్షాలు పడటం, సాగర కాలువ ద్వారా నీళ్లు తీసుకురావటం, చెరువులకు నింపటం, రెండు పంటలకు నీళ్లు ఇవ్వటం, 100 కోట్ల పైసలకు ధాన్యం ప్రభుత్వం నేరుగా మార్కెట్ యార్డ్ల నుంచి సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తే దాంట్లో 93 కోట్ల పైన రైతులకు వాళ్ళ అకౌంట్లకు డబ్బు జమ చేయడం జరిగింది। కానీ కేవలం ఒక 7 కోట్ల 6 కోట్ల రూపాయలు ఇంకా ఆ మిల్లుల దగ్గర ఇబ్బందుండి చేర్చకపోతే ఈ పల్లెని మాజీ మంత్రి నిన్న విమర్శిస్తా ఉన్నాడు। ఒక వీడియో పోస్ట్ చేశాడు, దాంట్లో సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు అనేది ఆయన పరికమాలిన ఆరోపణ। ఎందుకంటే వాళ్ళకి గతం అటువంటిది, వాళ్ళు ఎవరైతే పార్టీల పరంగా పనిచేశారో ఈ రోజు రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న చేయూత కావచ్చు, ప్రతిదీ అర్హతలే ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నాం కానీ ఎక్కడ వివక్ష లేదు। ఆ రోజు ఇప్పుడు ఈ రైతుల విషయంలో కూడా నేరుగా ఒక పద్ధతిలో వాళ్ళు ఏదో వేస్తూ ఉన్నారు, కొంత అమౌంట్ ఆగిపోయింది దాన్ని కూడా త్వరలో ఇప్పించేదానికి కృషి చేస్తున్నా, అనవసరంగా లేని విషయాలన్నీ ఆపాదించి ప్రభుత్వాన్ని నన్ను నిందించడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు। కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీకున్నటువంటి వ్యక్తిగతమైన విరోధాలు కానీ ఏదైనా చిన్న చిన్న ఎవరితో అన్న సమస్యలు ఉన్నా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, తప్పితే దాన్ని మనసులో పెట్టుకొని ఏ ఒక్కరికి అన్యాయం రాబోయే రోజుల్లో ఈ మైలవరం నియోజకవర్గంలో అటు సంక్షేమ పరంగా పేదలకి అండగా ఉంటాం, అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా తీసుకొని ముందుకెళ్తామని
ఇక్కడ చాలా గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీలు కూడా ఉన్నారు. తప్పకుండా మీ బాధ్యతలు మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించండి. సచివాలయ ఉద్యోగులు ఇంజనీరింగ్ స్టాఫ్ వచ్చారు. మీ గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు వాటన్నిటిని సరైన రీతిలో పర్యవేక్షించండి. వా అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్రమంగా వాటిని ఇచ్చేయండి. ఏది నాణ్యతతో ఉండేటట్టుగా మీరు బాధ్యత తీసుకోండి, జాగ్రత్త తీసుకోండి. నాణ్యత లోపాలు లేకుండా తప్పకుండా పర్యవేక్షించండి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రతి గ్రామానికి దాదాపుగా సచివాలయాలు కొత్తై ఆర్బీకే కేంద్రాలు వెల్నెస్ సెంటర్లో నియోజకవర్గంగా వ్యాప్తంగా శాంక్షన్ అయినాయి. అట్లాగే మన నాడు నేడు కింద మన గ్రామాల్లో స్కూళ్ళు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటి విషయంలో కూడా మీరందరూ పర్యవేక్షణలో ఉండి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ